డిశ్చార్జ్ లో అయితే ఏంటంటే రెండు రకాలు ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి నార్మల్ వైట్ డిశ్చార్జ్ ఉంటుంది, సెకండ్ వన్ వచ్చేసి అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ అని ఉంటుంది. అంటే రెండు రకాలు ఉంటాయి. సో ఈ నార్మల్ వైట్ డిశ్చార్జ్ అయితే ప్రాబ్లం ఏమి ఉండదండి, అబ్నార్మల్ అయితే కొంచెం ప్రాబ్లం అనేది ఉంటుంది. అయితే మామూలుగా ఎవరికైనా కూడాను గర్ల్స్కి ప్రైవేట్ పార్ట్లో ఏంటంటే కొంచెం తడి ఉండటం కానీ లైట్గా వైట్ కనిపించడం కానీ జరుగుతూ ఉంటుంది. అది కామన్గా ఎవరికైనా జరుగుతుంది, అందులో భయపడాల్సిన పని అయితే ఏం లేదు. నార్మల్గా మనకి నోట్లో లాలాజలం ఎలా ఊరుతూ ఉంటుందో వాటర్ అనేది, సో అలా అక్కడ కూడా అలా వాటర్ అనేది కొంచెం తడితడిగా అనేది ఉంటూ ఉంటుంది. అలా ఉంటేనే ఆ అమ్మాయి హెల్దీగా ఉన్నట్టు కూడా. సో ఆ ప్లేస్ అనేది బాగా డ్రై అయిపోయి ఎండిపోయినట్టుగా ఉంటే మాత్రం కంపల్సరీ ఏదో ఆ అమ్మాయికి ప్రాబ్లం ఉంది అని మీరు అర్థం చేసుకోవచ్చు. తడి ఉండటం వల్ల మాత్రం మంచే కానీ చెడైతే కాదు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, ఎవరైతే ఈ పెళ్ళి కానీ గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటంటే, వాళ్ళకి ఏదైనా ఫీలింగ్స్ అనేవి వచ్చినప్పుడు ఏంటంటే కొన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేయటం కానీ లేదంటే వెజిటేబుల్స్ లేదా ఫింగర్స్తో కానీ మాస్టర్బేషన్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది గర్ల్స్ అన్నమాట. సో అలా చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళు యూజ్ చేసే కొన్ని థింగ్స్ ఏంటంటే డర్టీగా ఉండటం వల్ల కానీ ఏమవుతుంది అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి అన్నమాట కొంతమంది గర్ల్స్కి. సో అలా వస్తూ ఉంటాయి. అండ్ తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఎవరికైతే గర్ల్స్కి మ్యారేజ్ అయిపోయిన వాళ్ళకి ఈ ప్రాబ్లం వస్తే మాత్రం కొన్ని రకాల కారణాలు ఉంటాయి. మీకు అక్కడ వైట్ అయ్యేటప్పుడు ఆ వైట్ వైట్గా కాకుండా ఇంకేదన్నా కలర్లో కానీ లేదంటే వాసన రావటం కానీ లేదంటే ఏదన్నా మంటగా అనిపించడం కానీ లేదంటే ఇచ్చింగ్గా అంటే దురదలాగా అనిపించడం కానీ ఇలాంటివి ఏమైనా జరుగుతుంటే మాత్రం, వైట్తో పాటుగా ఇలా జరుగుతుంటే అది మాత్రం మీకేదో ఇష్యూ ఉంది, ప్రాబ్లం ఉంది అని మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. కానీ మాకు ఎలాంటి దురద కానీ వాసన కానీ ఇంకో కలర్లో రావటం కానీ అలా ఏం లేదు, జస్ట్ మాకు వైట్ అవుతుంది అంటే మాత్రం అస్సలు ప్రాబ్లం లేదండి. ప్రతి ఒక్క అమ్మాయికి వైట్ అనేది కంపల్సరీ అవుతూనే ఉంటుంది. నేను చెప్పిన సింటమ్స్ కనుక అమ్మాయిల్లో మీకు ఉన్నట్లయితే మాత్రం కంపల్సరీ మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, అస్సలు లేట్ చేయొద్దండి ఈ విషయంలో. వైట్లో ఏంటంటే ఏదైనా డిసీజ్ ఉంటే మాత్రం చాలా కొన్ని తీవ్రమైన ప్రాబ్లమ్స్ మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో కాబట్టి నార్మల్గా ఉంటే మాత్రం ప్రాబ్లం ఏం లేదు. అండ్ నేను చెప్పిన విధంగా ఏమైనా ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తగిన ట్రీట్మెంట్ అనేది వెంటనే స్టార్ట్ చేసేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఎవరైతే అబ్బాయిలు అంటే మా వైఫ్కి అక్కడ వైట్ అయిపోతుంది ఏమన్నా అవుతుందా అని అనుకునేట అంటే కొంచెం అన్ఈజీగా ఫీల్ అవుతూ ఉంటారు కదా, సో వాళ్ళకి చెప్తున్నాను ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. నార్మల్ వైట్ అయితే కంపల్సరీ ఎవరికైనా అవుతుంది కాబట్టి దాన్ని మీరు ఈజీగానే తీసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏమైతే కాదు. అండ్ ఏదైనా స్మెల్ బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అన్నమాట, వైట్ అవుతుంది దాంతోపాటుకు ఒక రకమైన బ్యాడ్ స్మెల్ కానీ దురద ఇట్లాంటివన్నీ కొన్ని సింటమ్స్ ఉంటాయి. సో అలా కనుక అనిపిస్తే మాత్రం కొంచెం మీరు ఇంటర్ కోర్స్ అనేది స్టాప్ చేసేసేయండి. ఎందుకంటే మేబీ ఒకవేళ తనకేమైనా ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా ఉంటే అది మీకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట, అబ్బాయిలకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇన్ఫెక్షన్స్ అనేవి అమ్మాయిల నుంచి అబ్బాయిలకనే కాదండి, మేబీ అబ్బాయిల్లో కూడా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే అది అమ్మాయిలకు కూడా వచ్చేస్తుంది అన్నమాట ఆటోమేటిక్గా. సో ఒకరి నుంచి ఒకరికి వస్తుంది అలాంటివి. సో అందుకే ఒక్కొక్కసారి మీరు డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు చెప్తుంటారు వాళ్ళు, కేవలం అమ్మాయికి మాత్రమే కాదు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మెడిసిన్ యూజ్ చేసుకోవాలి అని కూడా ఒక కోర్స్ లాగా ఇద్దరికి మెడిసిన్ ఇస్తుంటారనమాట. సో అది అంటే ఎవరి నుంచి ఎవరికి ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా అది క్లియర్ అవ్వడానికి వాళ్ళు అలా మెడిసిన్ అనేది ఇస్తుంటారు. సో ఇది అండ్ ఎవరికైతే వైట్ అవుతుందో అని ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము అని అనుకుంటున్నారో వాళ్ళకైతే క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను.